వింజమూరు మండలం నూతన ఎస్ఐగా జంపానే కుమార్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. వింజమూరులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ బాజిరెడ్డి సాధారణ బదిలీ ఇళ్లలో భాగంగా దుత్తులూరుకు బదిలీ అయ్యారు. జంపానే కుమార్ దత్తులూరు నుండి వింజమూరుకి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ జంపానే కుమార్ మాట్లాడుతూ వింజమూరు మండలంలోని ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసుగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోబడాలని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంపా కుమార్. ఈరోజు శ్రీ గౌరవ ఎస్పీ విజయరాజు గారు ఉత్తర్వు మేరకు వింజమూరు ఎస్ఐకి రిపోర్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు వింజమూరులో చూసుకుంటే అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఇక మీద పాకెట్ కానీ ఇంకా ఏమైనా కోడి పందాలు కానీ ఎలాంటివి ఏమన్నా వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే మా గౌరవ ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అంతేకాకుండా ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటాం, మీరు ఏ టైంలో ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా నిరభ్యంతరంగా మీ ఫ్రెండ్స్కి ఎలా అయితే చెప్తారో పోలీసులు కూడా అలాగే చెప్తారని కోరుకున్నానండి. ఎలాంటి విషయాలు ఉన్నా మాకు ఇన్ఫామ్ చేస్తారని. మా గవర్నమెంట్ నెంబర్ 9440796375. మీకు ఎలాంటి విషయాలు ఉన్నా మీ ఊళ్ళో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా మీ వివరాలు మాకు తెలియ మీ వివరాలు బయట పబ్లిక్ కానీ ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచుతాం. ఎలాంటి విషయాలున్నా మాకు చెప్తారని కోరుకుంటున్నాను.